హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే వీడియోస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా మమ్మీ చేసిన దోసకి టమాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా దోసకాయ, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ వేసుకోవాలి అందులోకి. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇదంతా మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు అలాగే కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మొత్తం అంతా కలిసిన తర్వాత అందులోకి వాటర్ పోసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఎసర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూరని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ దోసకాయ టమాటా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.